అమరావతిపై రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి దేవతల రాజధాని కాదు అన్న ఆయన అమరావతిని దయ్యాల రాజధానిగా అభివర్ణించారు. రాష్ట్రానికి మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి కొత్త బిల్లుతో వస్తామని ఆయన చెప్పారు. అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రాజధాని రైతులు నిర్వహించే తలపెట్టిన మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో ఆ తీర్పును స్వాగతిస్తూ పలువురు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వాటిపై స్పందించేందుకు మీడియా ముందుకు వచ్చిన సందర్భంగా అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనూ మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని కూడా అమర్నాథ్ చెప్పారు. ఇది వరకు ప్రతిపాదించిన బిల్లుపై పలు అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కొత్త బిల్లును తీసుకువస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. గడిచినటువంటి 1000 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది. 1000 రోజులుగా దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నాం, 1000 రోజులుగా దీనికోసం తాపత్రయపడతా ఉన్నాం అన్నటువంటి మాటలు వారు చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఆ 29 గ్రామాలు చెప్తే మరి ఈ రాష్ట్రంలో ఇంకేమీ లేదా అన్నటువంటిది ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆ రాజకీయ పార్టీలు కానీ ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి ఆ నాయకత్వానికి కానీ, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి కానీ, ఆయనకు కూడా ఈ రాష్ట్రంలో 29 గ్రామాలు తప్పితే మిగిలినటువంటి జిల్లాలు ఆ జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాలు అవసరం లేదా అని చెప్పని అడుగుతా ఉన్నా. మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఈ రోజు మంచి జరుగుతున్నటువంటి క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఈరోజు ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకత్వాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు సమానంగా చూడాల్సినటువంటి సందర్భంలో, అన్ని ప్రాంతాలు ఒకటే అనేటువంటి ఆలోచనతో ఉండాల్సినటువంటి క్రమంలో, ఒక ప్రాంతానికే పరిమితం అయిపోయి అభివృద్ధి అనేటువంటిది ఒక ప్రాంతం మాత్రమే జరగాలి, మిగిలినటువంటి ప్రాంతాలకి గుర్తింపు అనేటువంటిది రావడానికి వీల్లేదు. ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో వీరి తాలూకా విధానానికి మీరు సమర్థిస్తున్నారా లేదా అనేటువంటి, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ఆ రాజకీయ పార్టీ నాయకత్వం సమాధానం చెప్పమని చెప్పి, ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూసాం. గడిచినటువంటి 1000 రోజులుగా ఉద్యమం జరుగుతూ ఉంది, 1000 రోజులుగా దీనికోసం పోరాటం చేస్తూ ఉన్నాం.